హాయ్ అండి, నమస్తే. నేను విజయా, వెల్కమ్ టు తెలుగట్టండ. ఈరోజు వీడియో అయితే కనుక ఇంకా శీతకాలం తిరిగింది కదండి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు, టర్నిప్ వేసుకోవచ్చు, ఆలుగడ్డలు ఉంటే ఆలుగడ్డలు, లేదంటే ఏవైనా అల్లం కానీ ఏవైనా నాటుకోవచ్చు అన్నమాట. టమాటా మొక్కలు అయితే బాగా పనిచేస్తాయి, వేసాను. మనకి మొక్క పెరిగింది కానండి, ఆ ఎండ వల్ల ఏంటో శీతకాలం తిరిగితేనే మనకి టమాటా అనేది బాగా వస్తుంది. జనవరి ఫిబ్రవరిలో అయితే విపరీతంగా క్రాప్ తీస్తాము, మళ్ళీ ఏప్రిల్ దాకా తీసేస్తాము. అదేంటి ఈ సీజన్లో ఈ అక్టోబరు నవంబరు సెప్టెంబర్లో కష్టం అన్నమాట మా ఈ ఏరియాలో. అంటే మరి ఆంధ్రాలో మాకు అలాగా కాస్తాయో ఎన్నో తెలియదు, కానీ మాకైతే క్రాప్ రాదు. నేను ముందు వేసాను కానీ పెద్ద ఏమీ రాలేదు, తక్కువ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇంకోటి మీకు చెప్పబోయేది ఏంటంటే ఉల్లిపాయ నారు అండి. ఉల్లి నారు అంటే మొక్కలకు అంటే నాటితే మొక్కలు వచ్చేస్తాయి, మళ్ళీ ఉల్లి కూడా ఊరిపోతుంది. నేను అలా చాలా ఉల్లిపాయలు హార్వెస్ట్ చేశాను నా ముందు వీడియోస్లో. అయితే చాలామంది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఉల్లి నారు కూడా మనకి చాలా బాగా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అయితే తీసుకునేటప్పుడు ఇప్పుడు మనకి బయట విత్తనాలు దొరుకుతాయి, ఆ విత్తనాలు తెచ్చి కూడా వేయండి, గ్రోత్ చేయండి. నాకెందుకు ఈ ఉల్లిపాయ పెడతాం కదా, ఈ ఉల్లిపాయ పెట్టింది నాకు స్పీడ్గా ఉల్లి ఊరినట్టు అనిపించింది. విత్తనాలు వేసింది నాకు అంత స్పీడ్ గ్రోత్ అనిపించలేదు. అంటే మరి మనకి కుండీలో వేయడం వల్ల మరేమో నాకు తెలియదు, కానీ మాకు టెరస్ మీద అయితే మనకి ఇలా ఉల్లిపాయలు ఇలా నారొచ్చిన మొక్కల్ని ఇలా పెట్టేస్తాం అనుకోండి, ఇది పైన ఉన్న ఉల్లు కుళ్ళి ఆ పోషకానికి ఈ మొక్కకి వెళ్ళి కింద ఉల్లిపాయలు త్వరగా ఊరిపోతున్నాయి అన్నమాట. అంటే బలం వెళ్తుందన్నమాట అండి, అందుకని ఉల్లు ఉల్లిలాగా ఇలా పెట్టుతుంటే బాగుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే హోల్సేల్ షాపులు ఉంటాయి కదా ఉల్లిపాయ షాపులు, మాకు ఇక్కడ బాగుంటాయన్నమాట, అప్పుడు అక్కడ కొంచెం తీసేసిన ఏమైనా పోయినవి ఉంటే కొంచెం తక్కువ రేటుకి కేజీకి ఇమ్మంటే వాళ్ళే ఇచ్చేస్తారు. ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదండి, ఇవైనా తక్కువ అంటే 25 రూపాయలు అలాగా కేజీ ఇచ్చేసారన్నమాట. నేనేం చేశానంటే మొక్కలు నాటడం కోసం అని తెచ్చుకున్నాను. ఇంచుమించుగా ఇవి ఒక 5 కేజీలు ఉంటాయండి, 5 కేజీలు ఉల్లిపాయలు తీసేసుకున్నాను. ఇందులో మరి ఎన్ని అంటే రూట్స్ వస్తాయా అన్నది నాకు పూర్తిగా తెలీదు, ఎందుకంటే కొన్ని పోయి ఉన్నాయి కదా. దాన్ని బట్టి సాయిల్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి సాయిల్, సాయిల్ని కొంచెం పాత కుండీల్లో ఉన్న మట్టే నేను మళ్ళీ కొత్తగా మారుస్తూ ఉంటాను. అంటే కొత్తగా మార్చడం అంటే కొత్తగా కాదు, దాన్ని సారవంతంగా చేస్తానమాట. పాత మట్టిని ఏం చేస్తామంటే కొంచెం కంపోస్ట్ అన్నీ కలుపుతాము. తర్వాత మీకు చూపించాను కదా నేను పేడ నీళ్ళు, అవి కూడా వేస్తూ ఉంటాను. అప్పుడు మొక్క అంటే అక్కడ ఉన్న అందులో ఉన్న ఎర్త్వర్మ్స్ కానివ్వండి, ఒకవేళ ఏమైనా సూక్ష్మజీవులు ఇంకొంచెం బాగా పెరుగుతాయన్నమాట. మనకి పేడలో అంటే మీకు తెలిసిందే కదా పెరుగుదల, అంటే గడ్డది బాగా తినేవి వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి చక్కగా నైట్రోజన్ అనేది అందుతుంది సాయిల్లో. మనకు కావాల్సిన ముందు నైట్రోజన్, తర్వాత మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి తర్వాత మనం అన్నీ ఇచ్చుకుంటాం కాబట్టి బోన్ మీల్ అదిని ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ముందు వర్మి కంపోస్ట్ వేస్తున్నాను, దీంట్లోకి తీసుకొస్తాను. ఈరోజు ఉల్లినారుతో పాటు ఇంకొక విత్తనాలండి, సంపంగి చెట్టు ఉంది కదా మనకి కింద ల్యాండ్లో ఉంది సంపంగి చెట్టు, సింహాచల సంపంగి చెట్టు. ఇప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ కూడా ఉందనుకోండి. అయితే మన టెరస్ మీద కూడా చాలా రకాల సంపంగి చెట్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ విత్తనాలు కింద ఈసారి బాగా విచ్చుకుని ఉన్నాయండి. సరే ఈసారి ఒక చిన్న కుండీలో ఖచ్చితంగా పెడదాము, అసలు ఎన్ని జర్మినేషన్ అవుతాయో చూద్దాము. కింద అయితే ల్యాండ్ ఒక్క మొక్క కూడా జర్మినేషన్ అవ్వలేదు. అదే మీరు కదంబ వృక్షం అని నేను ఫస్ట్లో ఛానల్లో పెట్టినప్పుడు తీసానమాట. ఇక్కడ ఉండేది దొడ్డేపని చాలా పెద్దగా తేనెటీగలు మంచిగా ఉండేమాట. ఆ ఈ మట్టికి విత్తనాలు ఆ మొక్క తీసేసారు రోడ్డుకి అడ్డంగా ఉంటుందని. ఆ విత్తనాలు పడి 2 సంవత్సరాలు అయినా సరే ఇంత మొక్కలు మాకు సొంతంతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద మొక్క కూడా అయిపోయింది అనుకోండి ఒకటి, మరి ఇంకా చూస్తాను ఈ వీటిని కూడాని. అంటే అది ల్యాండ్లో పెరిగితేనే కదమ్మం పెద్దది అవుతుంది, కుండీలో వేస్తే కుదరదు కాబట్టి ఇంకా అది అలా ఉంచేసాము, పెరుగుతుంది. ఇవి కూడా వేస్తాను, చూస్తాను మొక్కలు ఎన్ని వస్తాయో. ముందు అయితే మనం సాయిల్ రెడీ చేసుకుందాము. సాయిల్ ఏంటంటే నేను 50% సాయిలే కలుపుతానండి, చెప్పబడమే 50% సాయిలే కలుపుతాను. లేదంటే మీరు కోకోపీట్ కూడా వేసుకోండి. కోకోపీట్ వేయడం వల్ల ఏంటంటే మనకి గులాబీ మొక్కలకి అది నేను కోకోపీట్ వేస్తాను. కోకోపీట్ ఉండడం వల్ల ఈ కంపోస్ట్లు ఇవన్నీ వేస్తున్నాం కదా, ఈ వర్మి కంపోస్ట్ వేసిన కౌమాన్యూర్ వేసిన ఇవన్నీ వేస్తున్నాం కదా, ఆ తేమ అనేది ఆ కోకోపీట్లో ఉండిపోయి కొంచెం ఇందులో ఉండే పోషకాలు కూడా కోకోపీట్లో అది పీల్చుకుంటుంది అన్నమాట. కోకోపీట్ పీల్చుకుంటుంది, ఆ కోకోపీట్ పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే గమ్ముని వేసిన పోషకాలు నీళ్ళు అయిపోసినప్పుడు కొంచెం కొంచెం కొన్ని పోతుంది, కొంత మొక్క తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఆ మొక్కలో కోకోపీట్ ఉండడం వల్ల మొక్క బాగా గ్రోత్ అయ్యి బాగా పెరుగుతుంది. ఒక 2-3 రోజులకి నీళ్ళు పోసుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది కోకోపీట్ వేయడం వల్ల. నేనైతే ఇప్పుడు ఇక్కడ కోకోపీట్ వాడలేదు, మరి నల్ల మట్టి కాబట్టి జిగురు మట్టి బంకమట్టి తేమ ఉంటుంది. కాబట్టి నేను ముందైతే వర్మి కంపోస్ట్ కొంచెం వేపపిండి వేసుకుని కలిపేసుకుంటాను. ఈరోజు ఉదయమే 7 గంటలకే వచ్చేసానండి నేనైతేని. మా అబ్బాయికి అదిని కొంచెం
ఛానల్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఛానల్స్ బయటకు వచ్చిన తర్వాత నాది కొంచెం టైం పడుతుందన్నమాట. అంటే పాపం వాళ్ళకి ఖాళీ ఉండట్లేదు కెమెరా వీడియో అది తీయడానికి. ఇది బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత రెండేసి కుండీలే కాబట్టి నేను కలిపేసుకుంటూ ఉంటాను. ఎక్కువ కుండీలు ఉన్నప్పుడు మనుషుని అది పెట్టుకుంటాను. అయినా మాకు మనుషులు కూడా కొంచెం కష్టం అవుతుందండి, దొరకట్లేదు. ఇదంతా కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎత్త వంశం, చూసారా? ఇంకా చాలా ఉన్నాయి, నలిగిపోతాయేమో. ఇంకా తీసేస్తాను. ఇదిగోండి ఇవి సాయిల్ని పైకి కిందకి ఇవి తిరుగుతూ ఉంటూ సాయిల్ని గుల చేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇలాగా మనకి టబ్స్కి హోల్స్ పెడతాం కదా, హోల్స్ మీద ఏదైనా రాయి పెట్టుకుంటే సాయిల్ అడ్డపడకుండా నీళ్ళు చక్కగా వెళ్ళిపోతాయన్నమాట. ఉల్లిపాయకైనా భూములు పండి ఏ మొక్కకి అదే ఏ దుంప జాతికైనా సరే గుల్లగా మట్టుకు ఉండాలి. ఇదిగోండి ఈ సంపంగి విత్తనాలు అయితే వేస్తున్నాను, చూద్దాము ఒక్క మొక్క అయినా రాకుండా పోతుందా అనిపించి. ఫస్ట్ టైం అట ఇలా వేయడం, అంతకుముందు ఎప్పుడు వేయలేదు నేను, ఇంకా పట్టించుకోలేదు. అంటే సీడ్ కదా ఎప్పుడుకో కానీ అవ్వదు కదా అని. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే అసలు అవ్వాలి కదా, విత్తనం అనేది జర్మినేషన్ అవ్వాలి కదా, అవుతాయా అవ్వవా మనం ఇవి పెంచగలమా సీడ్ ద్వారా అని ఒక చిన్న ఆలోచనతో ఇవి చేస్తున్నానండి. అప్పుడైతే మనకి గ్రాఫ్టెడ్ వచ్చేసినాయి అనుకోండి. ఇలాగ అన్నీ కూడా తీసేసి ఈ గుత్తు చూడండి, అసలు ఎంత అందంగా ఉందో చూడడానికి. భలే ఉంది కదా సాయి, చూడడానికి ముద్దుగా అనిపిస్తుంది. మరి కెమెరాలో ఎలా పడుతుందో తెలియదు కానీ రియల్గా చూసేది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందులోని ఇలాంటివి సంపంగి చెట్లు అయ్యి ఇంటి పక్కన సువాసన అయినవి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుందండి. మనకు కూడా లేవగానే ఆ సువాసనలతోటి ఆ పచ్చని మొక్కలను చూసుకుంటూ వచ్చి రాని కిరణాలతోటి బెలా అనిపిస్తుంది ఉదయమే. ఇదిగోండి నేనైతే మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఉదయం లేవగానే చక్కగా దేవుడికి దండం పెట్టేసుకుని, ఇంకా ఈ కార్తీక మాసం అంటేనే ఇంకా తెలిసిందే కదండి మీకు, ఆకాశ దీపాలు అవి వదులుకుంటూ ఉంటాం కదా, ఆ పని అంతా చేసేసుకొని మా వాడిని బతిమలాడితే పైకి వచ్చేసాడు సరే అని చెప్పేసి. ఇంకెలాగో సంపంగి పూలు విత్తనాలు ఉన్నాయి కదా, అసలు జర్మినేషన్ అవుతాయో అవ్వా అని చెప్పేసి మొత్తం మీద తెచ్చేసానండి అన్నీ కూడాని. ఇవాళ ఎక్కువ వేసేసాను, ఇన్న కుండీ ఇంత చిన్న కుండీలోని ఇన్ని వేసేసాను. చూద్దాము దగ్గరికి వచ్చినా పర్వాలేదు, తర్వాత ఏదోటి మనం వేరేగా నాటచ్చుమాట. ప్రస్తుతానికైతే దీని మీద కొంచెం కంపోస్ట్ లాంటిది ఏదైనా వేసేస్తాను, వర్మి కంపోస్ట్ పైన జల్లేస్తాను. ఇంక ఇవి కూడా ఓపుకున్నాక మిగతా కుండీల్లో కూడా వేస్తాను అనమాట. ఇవి పక్కన పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి. మనకి సంపంగి విత్తనాలు అయితే వేసేయడం అయిపోయింది కదా. ఉల్లినారండి, ఉల్లినారు మనం ఎప్పుడైనా సరే ఈ పైన ముచ్చు కింద ఎలా చెప్పాలంటే ఒక్క నిమిషం, ఇదిగోండి ఇలా పైన ఉంది కదా, ఇలా ఉన్నది కాకుండా ఇటు సైడ్ నాటాలన్నమాట. నేను మొత్తం ఇదిగోండి ఇలా నాటేస్తున్నాను, నీళ్ళు పడతాను, తర్వాత ముందు వేసేస్తున్నాను. విత్తనం వేసిన తర్వాత మొక్క నాటిన తర్వాత కొన్ని నీళ్ళైనా పొయ్యాలి కదా, కాబట్టి నేను ఇదిగోండి ఇలాగా మనకి ఎన్ని ప్రాపర్గేట్ అవుతుందో అనేది మనకి తెలీదు, చూద్దాము. ఈ కుండీలు అయితే రెండు టబ్బుల్లో డిసైడ్ చేశాను అనమాట. ఈ అన్నిటిని అంటే ఒక రకంగా చెప్పాలంటే వీటికి ఇరుక అవ్వచ్చు, కానీ ఏమో మరి ఎన్ని అవుతాయో మనకు తెలియదు కాబట్టి దగ్గర దగ్గరగానే పెట్టేస్తున్నాను. ఇలా ప్రతిదీ కూడా నాటేస్తున్నానండి. ఇలా వేస్ట్గా ఉన్నాయి, కొంచెం తక్కువ రేటుకు వచ్చినా మనకి ఉల్లిపాయలు చక్కగా మన టెరస్ మీద పెంచుకోవచ్చండి. బాగా పెరుగుతాయి టెరస్ మీద, మనం కొంచెం బలానికి ఇచ్చుకుంటే చాలు, ఎక్కువ ఏమి తెగుళ్ళు ఏమీ రావు. ఇంకో విషయం ఏంటంటే క్యారెట్ వేసుకుంటాం కదా, క్యారెట్ వేసుకునేప్పుడు క్యారెట్కి తెగుళ్ళు వస్తుంది భూమి లోపల నుంచి, కొంచెం దానికి ఏదో తెగులు ఉంటుంది. దానికి ఉల్లినారు మధ్యలో వేస్తూ ఉంటారు అన్నమాట రైతులు, ఎందుకంటే ఆ తెగులు ఉల్లినారు రానివ్వదన్నమాట ఆ క్యారెట్కి, క్యారెట్ బాగా పెరుగుతుందంట. మీరు ఒకవేళ అంటే ఇప్పుడు నేనైతే వేయట్లేదు సరిపోతే నాకు ఉల్లిపాయలు, లేదంటే మీరు కొంచెం పెద్దగా ఉన్న దాంట్లో వేసుకున్నారనుకోండి చక్కగా మీరు ఏంటంటే క్యారెట్ కూడా వేసుకోండి, క్యారెట్ ఉల్లినారు నాటుకోండి, రెండు కూడా చక్కగా ఈల్డ్ వస్తుంది మనకి. ప్రస్తుతానికి అయితే నేను పెట్టేస్తున్నాను అలా పైపైనే. ఇంకా ఈ టబ్బు అయితే నిండిపోయింది, ఇంక ఈ టబ్బు కూడా ఉంది కదా. ఇదిగోండి మొలకలు ఆల్రెడీ కొన్ని కొన్ని వస్తున్నాయి, చూసారు కదా. ఇది మనకి ఇక్కడ రూట్ ఏర్పడాలన్నమాట. ఇదిగోండి మొలక, ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు, ఎక్కువ ఉన్నా కుళ్ళిపోయినట్టు అయిపోద్ది, తేమ ఉంటే సరిపోతుంది, అంటే కొంచెం తడి ఉండాలంతే. ఇలా అన్నీ నాటేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ రెండు కుండీల్లో పెట్టేగా ఇవి కొంచెం పోయినట్టే ఉన్నాయి. సరే ఇందులోనే కంపోస్ట్ అయిపోతుందని పెట్టేస్తున్నాను. ఇవేమీ నాకు తెలిసి జర్మినేషన్ అవ్వవు, కొన్ని మరీ పోయినాయి అయితే అవ్వవు,
కానీ వేస్ట్ చేయడం ఎందుకు, మనకి కంపోస్ట్ కింద అయిపోతుంది, దానికి బలంగా ఉంటాయి కదా, ఒకటి వచ్చినా రెండు వచ్చినా మనకి అవి విత్తనాలు అదే మొక్కలు వచ్చిన తర్వాత వాటికి బలమే కదా. అయితే ఇంకో విషయం ఏంటంటే మీతోటి షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా పెట్టేసాం కదా, ఇది కరెక్ట్గా మనకి 3 నెలలకి పంట అయితే అయిపోతుంది. ఇంకోటి చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను, ఒకసారి గుర్తుకు రాదు అస్సలని. ఇది కూడా పోయిందండి, పక్కన పెట్టేస్తాను. నేను పై పైనే నాటేసేదానండి, అలా ఉల్లిపాయ కనబడుతూనే ఉండేది. ఇప్పుడే కొంచెం ఈసారి ఏం చేస్తానంటే కొద్దిగా మట్టి అలా పై పైన వేస్తున్నాను, ఎక్కువేం వేయట్లేదు. దీంట్లో కూడా వేసేద్దాం. ఈసారి పచ్చగించి పెడుతున్నాను అనమాట. ఇంతకుముందు అయితే ఫ్రూట్స్ టబ్బుల్లో అది పెట్టేసుకుని నాటేసేదాన్ని. అలాగే నాటేసి ఇంచుమించుకు ఒక 5 కేజీలు ఉల్లిపాయలైనా హార్వెస్ట్ చేస్తుంటాను నేను. ఇప్పుడైతే పచ్చగించి ఈ 2 టబ్బుల్లో పెట్టాను, ఇంకొన్ని అక్కడక్కడ పెట్టుకున్నాను అనమాట. అయితే ముందు నీళ్ళు పడతాను కొద్దిగాని. ఇదిగోండి ఈరోజు బాగా తడిపేస్తున్నాను, ఇంకా 2 రోజుల దాకా వీటి జోలికి వెళ్ళక్కర్లేదు అనమాట. మనం అంటే ఇప్పుడు పొడి మట్టి కింద ఉంది కదండి, అందుకని తడుపుతున్నాను. ఒకవేళ మీరు తడిమట్టి అనుకోండి, జస్ట్ అలా పెట్టేసి ఊరుకోండి. ఇది కొంచెం పొడిమట్టి కాబట్టి మొత్తం ఇలాగ అన్నీ కూడా ఒకసారి తడిపేసి సాయిల్ అంతానే ఒక 2 రోజుల దాకా పట్టనండి. ఇంకా ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టుకోండి, ఇవి నీళ్ళలో పెట్టి ఏమీ కావు, ఎండలోనే పెట్టేసుకోవాలి. చూద్దాము మొక్కలు ఎలా వస్తాయి అనేది. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.